హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్. టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్. టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ గెట్ మీ అట్ 08518707579371919. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే యాన్ ఈమెయిల్ ఐడి. టు సే యాన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ మెయిల్ మీ అట్ నిహాలి నాయుడు 27@gmail.com. ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్. టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్. టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ గెట్ మీ అట్ 08518707579371919. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే యాన్ ఈమెయిల్ ఐడి. టు సే యాన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ మెయిల్ మీ అట్ నిహాలి నాయుడు 27@gmail.com. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్. టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్. టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరం. దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్. టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగేనెస్ట్ టెర్రరిజం. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్. టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్. టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరం. దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్. టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగేనెస్ట్ టెర్రరిజం. నంబర్ 7, టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్. టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని, అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము.
ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవరీ డే ఐ హావ్ కాఫీ ఎట్ 6 o'clock. నంబర్ 8, టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సు. వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ ఎట్ 30. నంబర్ 9, టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వయపునకు అని చెప్పే సందర్భంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ ఎట్ హర్. నంబర్ 10, టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ ఎట్ కాలేజ్. నంబర్ 7, టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవరీ డే ఐ హావ్ కాఫీ ఎట్ 6 o'clock. నంబర్ 8, టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సు. వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ ఎట్ 30. నంబర్ 9, టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వయపునకు అని చెప్పే సందర్భంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ ఎట్ హర్. నంబర్ 10, టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ ఎట్ కాలేజ్. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అనేటువంటి బై గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై అంటే ద్వారా, చేత లేదా ప్రక్కన లేదా వలన అని అర్థం. బై అనే ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు స్టేట్ ద రేట్ ఎట్ విచ్ సంథింగ్ ఇస్ డన్, అంటే ఏ ప్రమాణం ప్రకారం జరుగుతుందో చెబుతున్నప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ మంత్ బై మంత్. నంబర్ 2, వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే మూల స్థలాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐఆమ్ ఆన్ ఇండియన్ బై బర్త్. నంబర్ 3, వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే దానిమీద ప్రమాణం చేసి అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ డిడ్ స్వియర్ ఇన్ బై ద గాడ్. నంబర్ 4, వైల్ మల్టిప్లేయింగ్ ఆర్ డివైడింగ్ అంటే గుణిస్తున్నప్పుడు లేదా భాగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2 / 2 = 1. నంబర్ 5, వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్ అంటే పరిమిత కాలాన్ని లేదా పరిమాణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే రెంటెడ్ ఏ హౌస్ బై ద మంత్. బై అంటే ద్వారా, చేత లేదా ప్రక్కన లేదా వలన అని అర్థం. బై అనే ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు స్టేట్ ద రేట్ ఎట్ విచ్ సంథింగ్ ఇస్ డన్, అంటే ఏ ప్రమాణం ప్రకారం జరుగుతుందో చెబుతున్నప్పుడు మనం
బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ మంత్ బై మంత్. నంబర్ టూ, వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే మూల స్థలాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐఆమ్ యాన్ ఇండియన్ బై బర్త్. నంబర్ త్రీ, వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే దాని మీద ప్రమాణం చేసి అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ డిడ్ స్వియర్ ఇన్ బై ద గాడ్. నంబర్ ఫోర్, వైల్ మల్టిప్లేయింగ్ ఆర్ డివైడింగ్ అంటే గుణిస్తున్నప్పుడు లేదా భాగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, 2 / 2 = 1. నంబర్ ఫైవ్, వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్ అంటే పరిమిత కాలాన్ని లేదా పరిమాణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే రెంటెడ్ ఏ హౌస్ బై ద మంత్. నంబర్ సిక్స్, టు ఎక్స్ప్రెస్ ద మెజర్మెంట్స్ ఆఫ్ అంటే కొలతలను చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ మెజర్స్ 30 feet by 40 feet. నంబర్ సెవెన్, వైల్ డిస్క్రైబింగ్ ఏ జాబ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ అంటే ఒక పనిని లేదా గుణాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మై ఫ్రెండ్ ఈజ్ వెరీ సాఫ్ట్ బై నేచర్. నంబర్ ఎయిట్, టు సే ఫ్రమ్ సంథింగ్ అంటే ఆధారంగా అని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, It's 3 o'clock by my watch. నంబర్ నైన్, టు రెఫర్ టు ద పార్ట్ హెల్డ్ టు డ్రాగ్ అంటే లాగడానికి పట్టుకున్న భాగాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పుల్డ్ మీ బై నెక్. నంబర్ టెన్, వైల్ యూజింగ్ సమ్ నౌన్స్ అంటే కొన్ని నామవాచకాలను ఉపయోగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, I have done it by mistake. నంబర్ సిక్స్, టు ఎక్స్ప్రెస్ ద మెజర్మెంట్స్ ఆఫ్ అంటే కొలతలను చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ మెజర్స్ 30 feet by 40 feet. నంబర్ సెవెన్, వైల్ డిస్క్రైబింగ్ ఏ జాబ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ అంటే ఒక పనిని లేదా గుణాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మై ఫ్రెండ్ ఈజ్ వెరీ సాఫ్ట్ బై నేచర్. నంబర్ ఎయిట్, టు సే ఫ్రమ్ సంథింగ్ అంటే ఆధారంగా అని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, It's 3 o'clock by my watch. నంబర్ నైన్, టు రెఫర్ టు ద పార్ట్ హెల్డ్ టు డ్రాగ్ అంటే లాగడానికి పట్టుకున్న భాగాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పుల్డ్ మీ బై నెక్. నంబర్ టెన్, వైల్ యూజింగ్ సమ్ నౌన్స్ అంటే కొన్ని నామవాచకాలను ఉపయోగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, I have done it by mistake. టు సే అట్ ద సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన అని తెలియజేయనప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, The child is sitting by the teacher. టు షో ద డూయర్ ఆఫ్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వాజ్ హిట్ బై ఏ కార్.
టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఇస్ డన్. టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఇస్ డన్ అంటే చేసేదాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పెయిడ్ ద ఫీ బై చెక్. టు సే నాట్ లేటర్ దాన్. టు సే నాట్ లేటర్ దాన్ అంటే చెప్పిన సమయానికి ముందే అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ బి దేర్ ఎట్ హోమ్ బై 7 PM. టు సే డ్యూరింగ్. టు సే డ్యూరింగ్ అంటే పని జరిగే కాల వ్యవధిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ రీడింగ్ బై క్యాండిల్ లైట్. టు సే అట్ ద సైడ్ ఆఫ్. టు సే అట్ ద సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన అని తెలియజేయినప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద చైల్డ్ ఈస్ సిట్టింగ్ బై ద టీచర్. టు షో ద డూయర్ ఆఫ్. టు షో ద డూయర్ ఆఫ్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వాజ్ హిట్ బై ఏ కార్. టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఇస్ డన్. టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఇస్ డన్ అంటే చేసేదాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పెయిడ్ ద ఫీ బై చెక్. టు సే నాట్ లేటర్ దాన్. టు సే నాట్ లేటర్ దాన్ అంటే చెప్పిన సమయానికి ముందే అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ బి దేర్ ఎట్ హోమ్ బై 7 PM. టు సే డ్యూరింగ్. టు సే డ్యూరింగ్ అంటే పని జరిగే కాల వ్యవధిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ రీడింగ్ బై క్యాండిల్ లైట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అనేటువంటి పర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీ మెయిల్కు రావడం జరుగుతుంది. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ అంటే ఒక్కొక్కరికి అని అర్థం. పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఎక్స్ప్రెస్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ ఫర్ ఈచ్. అంటే ఒక్కొక్కరికి అని తెలియజేయునప్పుడు పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ విల్ కాస్ట్ 10,000 పర్ డే. పర్ అంటే ఒక్కొక్కరికి అని అర్థం. పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఎక్స్ప్రెస్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ ఫర్ ఈచ్. అంటే ఒక్కొక్కరికి అని తెలియజేయునప్పుడు పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ విల్ కాస్ట్ 10,000 పర్ డే.